టీఎస్పీసీ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి సీటు అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు అందుబాటులో ఎవరూ లేకపోవడం బండి సంజయ్ ఇంటి గోడకు నోటీసును అతికించారు. ఈ నెల 24న తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేశారు. టీఎస్పీసీ ప్రశ్నపత్రాల లీక్ అంశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని సిట్టు బండి సంజయ్ని కోరింది. ఇటీవల టీఎస్పీసీ ప్రశ్నపత్రాల లీక్ కాగా ఒకే ఊరిలో ఎక్కువ మందికి 100 మార్కులు వచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. నిన్న ప్రెస్ మీట్ లో ఏదైతే కథనం సాక్షిలో ఇచ్చినారో తన ప్రెస్ మీట్ లో లీకేజ్ గురించి, లీకేజ్ నమ్మలేని నిజాలని చెప్పి దాంట్లో కథనంలో తెలిసిన కదా 50 మంది జగిత్యాల మండలంకి సంబంధించిన వ్యక్తులు దాంట్లో పాస్ అయినారని చెప్పి కొంతమంది అధికారుల బంధువులు వారి యొక్క మిత్రులు చాలా మంది దీంట్లో ఉత్తీర్ణ అటువంటి సమాచారం మా దగ్గర ఉన్నది తెలియపరుస్తానని చెప్పి దాంట్లో సాక్షి ద్వారా బహిరంగ ప్రకటించినారు. కాబట్టి దాని యొక్క విషయంలో 91 ప్రకారంగా మా వారి యొక్క వారి దగ్గర ఉన్న సమాచారం ఏదైతే ఉన్నదో కీలకమైనది కాబట్టి విచారణ జరుగుతున్న కేసు కాబట్టి మా అధికారులతోటి మేము మా ఆఫీసర్స్ తెలియపరుస్తే నోటీస్ ఇస్తే నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకు సమర్పించి